హాయ్ సార్, నా పేరు పవన్ యాంకర్. హలో సార్, నా పేరు విజయ్ శంకర్ పణీంద్ర. హాయ్ సార్, నమస్తే సార్. సార్ ఇప్పుడు వైజాగ్లో బయటపడ్డ కీచక స్వామీజీ లీలలు బాలికపై కొన్ని దాడి చేశారు సార్. అది 2 సంవత్సరాల నుంచి చేశారు. వాటి గురించి మీతో డిస్కస్ చేసేకి సో తీసుకున్నాం సార్ మిమ్మల్ని లైన్లోకి. సార్ అసలు ఏం జరిగిందంటారు సార్? అది 2 సంవత్సరాలుగా ఎందుకు బయటపడలేదంటారు? అదే అదే పవన్ గారు, నమస్తే. ముందుగా సార్ సో నమస్తే. ఇది ఈ ఈయన గురించి యాక్చువల్ గా ఏంటంటే, ఈ వైజాగ్లో విశాఖపట్నంలో ఈ నగరానికి నడుబొడ్డున ఉన్నటువంటి యొక్క పరిపూర్ణానంద స్వామీజీ యొక్క ఆశ్రమం ఇది. ఎంతో ఫేమస్ కలిగినది, పురాతనమైన కలిగింది. దాని పక్కనే ఉన్నటువంటి సిటీ ఎంబీపీ కాలనీ దగ్గర ఉన్నటువంటి వెంకోజిపాలెం జంక్షన్, ఇటు హెచ్పి కాలనీ, ఇటు అన్ని రకాల ఇసుకతోట జంక్షన్లకు చాలా మంచి ఫేమస్ కలిగినటువంటి సిటీలో ఉన్నటువంటి ఇది చాలా చక్కటి ఆశ్రమం ఇది. ఇందులో శివాలయాలు, ఉపాలయాలుగా ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి, ఇలా అన్ని రకాలైనటువంటి దేవాలయాలు కూడా ఈ ఆశ్రమంలో గతంలో కూడా ఎన్నో పురాతన కాలం నుంచి, కొన్ని సుమారు నాకు తెలిసినటువంటిది 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆశ్రమం అనేది ఉంది. అందులో ఎంతో మంది అనాథ బాలబాలికలకి వాళ్ళకి చదువులు చెప్పడం, అదే విధంగా వాళ్ళకి ఎంతో ఉన్నత విద్యా సంస్థలు తీసుకురావడం, ఇలా రకరకాల తాలూకా సేవలతోటి అనాథాశ్రమం ఉంది, ఈ ఆశ్రమం ఉంది. అదే విధంగా దేవాలయాలు కూడా కలిపన్నట్టుగా ఉన్నాయి. గతంలో కూడా ఈ యొక్క ఏవైతే గోవులు ఉన్నాయో, గోవుల్లో కూడా చక్కటి గోశాల, సింహాచలం దేవస్థానం తర్వాత ఇంత చక్కటి గోశాల అనేది ఆ నగరంలో ఉన్నటువంటి యొక్క ఆశ్రమంలో ఎక్కువ గోవులను కూడా ఎక్కడున్నా సరే కూడా ఆ గోవులను తీసుకురావడం, వాళ్ళని సంరక్షించడం, గోసేవ చేయడం, ఇలా చాలా కాలంగా కొన్ని సంవత్సరాల నుంచి చేయడం అనేది జరిగింది. మరి అవును సార్, ఏమైందో ఏంటో తెలియదు, కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో, ఈ యొక్క స్వామీజీ యొక్క విధి విధానాల మీద, మరి అది నిజంగా జరిగిందా అబద్ధముగా జరిగిందా అనేది మనం పక్కన పెడితే, ఈ యొక్క ఆశ్రమం మీద పలు కావాలని చెప్పేసరి పలు ఆసక్తికరమైనటువంటి వివాదాలు లేవనెత్తడం అనేది జరిగింది. గతంలో కూడా గోవులు సరిగా లేవని చెప్పేసని, గోశాలను సరిగా మెయింటైన్ చేయట్లేదని చెప్పేసని, ఆ గోవుల సంరక్షణ లేదని చెప్పేసని స్వామీజీ మీద చెప్పడం, అదేవిధంగా గతంలో కూడా ఈ స్వామీజీ ఈ యొక్క ఆశ్రమాన్ని, ఈ యొక్క ఏదైతే కొత్తగా వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ, అప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి, భీమిల నియోజకవర్గ మంత్రులు కానీ, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ సంబంధించిన బిల్డర్స్ కానీ, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, ఇలా రకరకాలుగా వీళ్ళందరూ కూడా అది నగరంలో నడిపడినటువంటి ఆశ్రమాన్ని ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలి అని చెప్పేసని గత ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాని మీద నా మీద బురద జల్లుతున్నారు అని చెప్పేసని స్వామీజీ కూడా గతంలో చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఏమంటున్నామంటే, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఒక బాలిక అక్కడ ఉంటుంది. ఇప్పుడు మన టీవీలో వార్తల్లో వచ్చిన వార్త ప్రకారం మనం మాట్లాడితే, ఒక బాలిక 2 సంవత్సరాల నుంచి వచ్చింది, తను అక్కడ చేస్తున్నది, అక్కడ పనిచేస్తున్నది, దాని మీద ఇలాంటి ఆ బాలిక మీద ఇలాంటి అసంఘటిత కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం అనేది, అది నిజంగా జరగడం అనేది ఉంటే గనక చాలా బాధాకరం. కానీ మేమేమంటున్నామంటే, 2 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతున్నప్పుడు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు ఉన్నారు, ఆశ్రమంలో చాలా మంది ఉంటూ ఉంటారు, అక్కడ స్థానికంగా ఆ తలారులేస్తే ఎప్పుడూ చెప్పలేనటువంటి మహిళ కరెక్ట్ గా మళ్ళీ ఎలక్షన్ టైమింగ్ లో తీసుకుని వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకు తీసుకొచ్చింది? గత సంవత్సరం చూడకపోతే గోవుల విషయం మీద వివాదం గురించి మాట్లాడారు, అంతకుముందు సేమ్ ఇదే సిచ్యువేషన్స్ లో ఒక మహిళ మీద అత్యాచారం జరిగిందని ఏదో చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు అని చెప్పేసి ఏదో వదంతులు, అవి నేను పూర్తిగా వినలేదు కానీ అది కూడా వినడం అనేది జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, దీన్ని సరైనటువంటి విచారణ జరిపించాలా, సరైనటువంటి విచారణ జరిపించి నిజంగా స్వామీజీ తప్పిదనం ఉంటే దానిలో ఎటువంటి ప్రసక్తి లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు, ఆయన్ని అరెస్ట్ చేయాలి. కానీ 100% మేమేమంటున్నామంటే, ఇది కల్పితాలు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి కల్ప మాట ఏముంది, ఈ ఆశ్రమం మీద ఎప్పటి నుంచో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కావాలని చెప్పేసి, దానివల్ల మేము కూడా అంటే అక్కడికి మనకు కూడా స్థానికంగా ఆ ప్లేస్కి వెళితే మనకు కూడా పలు అనుమానాలు వస్తాయి. ఆ నిజంగా ఈ ఆశ్రమాన్ని మనం కబ్జా చేయడానికి వాళ్ళు ఏమన్నా చూస్తున్నారా, లేదంటే వాళ్ళు ఏమన్నా సరే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే, గత విశాఖపట్నంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా భూములు సరైనటువంటి పరిస్థితిలో లేకపోవడం, ఎక్కడ చూసినా కూడా భూములు కబ్జాలు జరగడం గత జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆశ్రమంలో కూడా, నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఆశ్రమాల్లో కబ్జా చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అని పలు అనుమానాలు కూడా మన దాంట్లో ఉన్నది ఉంటున్నాయి సార్. ఇది 100% వాస్తవం. కాకపోతే ఎవరైతే ఈ బాలిక విషయాన్ని దగ్గరికి వస్తే, నిజంగా అమ్మాయికి 2 సంవత్సరాలు తను అంత బాధలు పడుతున్నప్పుడు ఈ ఆశ్రమం ఏమి లోపలికి ఎవరు వెళ్లకుండా, లేదంటే తాళాలేసి గొలుసులతో కట్టేసి అంత బందికానా అనేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు తన పగలంతా గోసావ చేస్తుంది అంటున్నారు, పగలంతా పనిచేస్తుంది అంటున్నారు, నిజంగా తనకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు, ఈ 2 సంవత్సరాల నుంచి ఇంత బాధపడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా చెప్పచ్చు కదా.
ఎప్పుడు అంటే ఎన్ని ఆమెను సంవత్సరాల నుంచి? బెదిరించారు, బెదిరించి చేశారు అనేది ఒక వాదన అయితే ఉంది. మరి మీరు దానికి ఏమంటారు? ఆమెను అసలు బయటికి రానివ్వకుండా బాలకృత్యాలు కూడా చేయనివ్వకుండా చేశారు అనేది మాట్లాడుతున్నారు వాళ్ళు. సో మీరు దాని గురించి ఏమంటారు సార్? అంటే ఒక తాడుతో కట్టేసి చేశారని చెప్పి అంటున్నారు. 100% స్వామీజీ గనక ఇలాంటి కదా విధంగా చేస్తే గనక ఊరుకునే ప్రసక్తి లేదు, ఎలాంటి శిక్షకైనా అర్హుడతాను. కానీ మేమంటున్నామంటే పలు అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే గతం నుంచి కూడా ఈ ఆశ్రమాన్ని మీద కొన్ని తాలూకు రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తులు దీని మీద కన్ను ఉంది. కాబట్టి ఈ స్వామీజీని గతంలో ఇప్పుడు నిజంగా ఒక అమ్మాయి విషయంలో గతంలో ఒక కేసు పెట్టినప్పుడు అప్పుడు సరైనటువంటి విచారణ ఎందుకు జరిపించలేదు? అది జాధించిపోయింది. తర్వాత గోవుల విషయంలో సరైనటువంటి శ్రద్ధ తీసుకో, స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు కానీ, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ కూడా గోవుల విషయంలో కూడా ముందుకు రాలేదు. సరే, ఓకే. మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే, నిజంగా అలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు, నిజంగా అలా జరిగిందినప్పుడు, బెదిరిస్తున్నప్పుడు అమ్మాయి అంత దొంగచాటుగా పారిపోవాల్సిన అవసరం ఏముంది అంటున్నాం. ఈ ఆశ్రమం అనేది నగర నడిబొడ్డులో ఉంది సార్. అది తెల్లారులేస్తే అందరూ కూడా, భక్తులందరూ కూడా నిత్యం భక్తులతో రద్దీగా ఉండేటువంటి ఆశ్రమం. ఇప్పుడు అమ్మాయి అంత ధైర్యం చేసి అంత బెదిరిపోయేంత పరిస్థితి నిజంగా జరిగినప్పుడు అక్కడ స్థానికంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, స్థానికంగా పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు, ఆశ్రమంలో ఉన్నటువంటి పూజారులు ఉన్నారు, తర్వాత ఆ భక్తులు ఉన్నారు. సో వీళ్ళందరూ రెగ్యులర్ గా గోసేవకు చేసే వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళందరికీ నిజంగా తను ఈ విషయం చెప్పచ్చు. కానీ ఇప్పుడు నిజంగా భయభ్రాంతి గురి చేస్తే ఆ అమ్మాయి అక్కడి నుంచి విజయవాడ ఎలా బయలుదేరింది, ఏ ఎవరు ఎవరు ప్రోద్బలంతో బయలుదేరింది? సో ముందు ఆ అమ్మాయి ఆవిడ ఎందుకు ముందు కేసు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పుడు ఈ అమ్మాయి విజయవాడ వరకు ట్రైన్లో బయలుదేరడానికి రెడీ అయినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మహిళ సహాయం తీసుకున్నప్పుడు ఆ మహిళ తీసుకుని వెళ్ళి స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఆ మహిళతోటే వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు కదా. మరి ఆ అమ్మాయి ఆవిడని ఎందుకు తీసుకోలేదు? తను ఒంటరిగా మళ్ళీ ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్లో వెళ్ళడం ఏంటి? ఆ ఒంటరిగా ఎవరు ఎవరి సహాయంతో రైల్వేలో అంత ఒక ఒక ఏమీ అభంశుభం తెలియనటువంటి ఒక ఆడపిల్ల రైల్లో ఒక్కరితో ఎలా ప్రయాణం చేసింది? తన వెనకాతలు ఎవరు ఉండబట్టి ఆ ట్రైన్ ఎందుకు ఎక్కింది? సో ఆ ట్రైన్ వరకు ఎవరు తీసుకెళ్లారు? ఆ పోలీస్ స్టేషన్ వరకు ఎవరు ఎందుకు కంప్లైంట్? ఇప్పుడు అక్కడ విజయవాడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం వచ్చినప్పుడు ఎవరైనా మహిళ సపోర్ట్ తోటి విశాఖపట్నంలోని పక్కన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మరి అదే కంప్లైంట్ ఇవ్వాలనుకునేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అమ్మాయి ఉన్నటువంటి సపోర్ట్ చేసే వాళ్ళు, పక్కన ఉన్నటువంటి దిశ పోలీస్ స్టేషన్ ఉంది, పక్కనే ఉన్నటువంటి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది, ఇంకొంచెం ముందుకెళ్తే ఎంవిపి కాలనీ పోలీస్ స్టేషన్ ఉంది. ఇవన్నీ కూడా నియర్ అబౌట్ 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంటే మేము ఏమంటున్నామంటే దీని మీద సరైనటువంటి విచారణ జరిపించండి. నిజంగా స్వామీజీ చేశారా? దీన్ని ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. నిజంగా స్వామీజీ చేస్తే మటుకు ఎలాంటి శిక్షకైనా సరే కూడా మేము కూడా 100% సపోర్ట్ చేస్తాం. కానీ ఆ ఆశ్రమం తాలూకు ఆస్తులు, హిందువుల యొక్క మనోభావాలు, హిందువు యొక్క దేవాలయాలు, వాళ్ళ యొక్క దేవతా గుళ్ళ మీద కనుక దాడులు చేసే ఉద్దేశంతో కనుక ఇలాంటి చర్యలు పాలు పడితే మటుకు ఊరుకునే ప్రసక్తి లేదు. తెల్లారు లేస్తే మనం ఎంతో పేపర్లో చూస్తున్నాం, ఇమాముల మీద, పాస్టర్ల మీద, సోషల్ మీడియాల్లో కానీ, లేదంటే కనుక వివిధ సంబంధించినటువంటి మన టీవీ ఛానల్లో కానీ క్లారిటీగా, క్లియర్ కట్ గా కాకినాడ దగ్గర నుంచి, విశాఖపట్నం దగ్గర నుంచి, ట్రైబల్ ఏరియాలో లేస్తే పాస్టర్లు ఎంతో మంది అమ్మాయిలని ఈ విధంగా విభచారం గృహంలోకి తీసుకురావడం, విభచారం చేయడం అనేది మనం అందరం చూస్తున్నాం. సో వాటన్నిటి మీద మరి ఎందుకు కేసులు సరైనటువంటి విధంగా రాలేదు? సో వాటన్నిటి మీద ఎందుకు ఎవరు కూడా శ్రద్ధ చూపించట్లేదు? వాటన్నిటి మీద ఎందుకు కూడా మన తాలూకా కొంతమంది ఏవైతే సోకాల్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? సో ఇది కేవలం అంటే జరిగిన విషయం నిజంగా అయితే కనుక తప్పిదనం అయితే 100% సపోర్ట్ సార్. మేమైతే మేము క్లారిటీగా ఇస్తున్నాం, ఆ అమ్మాయికి 100% మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా, ఇది కేవలం ఒక ఆశ్రమాన్ని, దేవాలయాల్ని, దేవతలకు సంబంధించినటువంటి స్వామీజీల్ని మంట కలిపే విధంగా కనుక ఇలాంటివి కనుక జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు. దీన్ని సరైనటువంటి విచారణ జరిపించాలా? మేమేమంటున్నాం అంటే ఒక అమ్మాయి, మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి సార్, ఒక అమ్మాయి విజయవాడ పోలీస్ ట్రైన్ ఎక్కి అంత దూరం వెళ్ళేట వాళ్ళకి ఎవరు సహాయం తీసుకున్నది? ఆ సహాయం తీసుకున్నటువంటి మహిళ ఎవరు? కొన్ని స్థానికంగా పని మనిషి మహిళ సహాయం తీసుకున్నప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆ పని మనిషి అక్కడే పనిచేస్తూ ఉండొచ్చు. మరి ఆ 2 సంవత్సరాల నుంచి ఆ పని మనిషి సహాయంతో ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోలేదు? అంటే కొన్ని ఆ సందర్భం రాలేదని అంటున్నారు సార్. సందర్భం వచ్చింది కాబట్టి ఇలా వెళ్ళే ఛాన్స్ దొరికింది అని సందర్భము చెప్పి అనేది వచ్చారు సార్, ఇది కేవలం అనేది సందర్భము అనేది సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. సార్. ఒక అమ్మాయి అంత ధైర్యం చేసి ఒంటరిగా ఒక ట్రైన్ ఎక్కి ఒక సపోర్ట్ తోటి వెళ్ళినటువంటి అమ్మాయి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎందుకు సపోర్ట్ ఇవ్వనివ్వలేదు? స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు సందర్భం రాలేదంటున్నారు సార్? ఇప్పుడు ఏ సందర్భంతో అమ్మాయి వెళ్ళగలిగింది? సరే వెళ్ళింది సార్, ఓకే. మేము ఏమంటున్నామంటే ఇందులో ఏమీ లేదు, మాకు కావాల్సింది సరైనటువంటి విచారణ, సరైనటువంటి వ్యవస్థ.
విజయవాడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎవరో ఒక ఎవరు అసలు ఎవరు ఈ అమ్మాయికి సపోర్ట్ చేశారు? విజయవాడలో ఎవరు ఈ అమ్మాయి బాధ చెప్పుకుంది? ఆ అమ్మాయి ఇప్పుడు కేసు ఫైల్ చేసేటప్పుడు ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకొచ్చారో వాళ్ళ తాలూకా పూర్తి డీటెయిల్స్ తీసుకుంటారే. ఎవరైతే ఈ అమ్మాయికి సపోర్ట్ చేశారో వాళ్ళ తాలూకా పూర్తి అడ్రస్లు అన్ని కూడా తీసుకుంటారే. పలానా అమ్మాయిని ధైర్యంగా చెప్పొచ్చు కదా, పలానా అమ్మాయి వచ్చి సపోర్ట్ చేసింది, పలానా మహిళ వచ్చి సపోర్ట్ చేశారు, ఆ మహిళ ఈ విధంగా, ఆ మహిళ కూడా ఒంటరిగా పోలీస్ స్టేషన్ లో ఎలా వదిలేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని? ఇప్పుడు ఆ మహిళ ఒంటరిగా పోలీస్ స్టేషన్ ఎలా వెళ్ళిపోయింది సార్? ఆ మహిళను కూడా తీసుకురావాలి కదా బయటికి. సో ఇదంతా కూడా మేమేమంటున్నామంటే, స్వామీజీ నిజంగా తప్పులు చేస్తే మటుకు 100% దానికన్నా పెద్ద శిక్ష వేయాల. ఊరుకునే పరిస్థితి, ఎందుకంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రోజుకో మహిళపై, రోజుకో బాలికపై చాలా ఘోరాతి ఘోరంగా అత్యాచారాలు అనేవి జరిగిపోతున్నాయి, చాలా బాధాకరంగా. నిన్న కాక మొన్న ఒక అమ్మాయి మీద ఒక మహిళ కోసం అని చెప్పేసి యాసిడ్ పోసేశారు. చాలా దౌర్జన్యకాండ పెరిగిపోయింది, అసంఘటిత కార్యక్రమాలు పెరిగిపోయి, గంజా వ్యవస్థ పెరిగిపోయింది, ప్రతిదీ కూడా చాలా ఘోరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఈ మహిళకి జరిగినటువంటి అన్యాయానికి కానీ బాలికి జరిగినటువంటి అన్యాయం కానీ ఊరుకునే ప్రసక్తి లేదు, మేము ఉంటున్నాం. కానీ విచారణ సరైనటువంటిది కావాలా మాకు? సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ జస్టిస్. మీరు సరిగ్గా ఎంక్వైరీ చేయించండి, సరిగ్గా దాన్ని నిరూపించండి, ఎవరెవరు ముందు మీరు క్లారిటీగా మన పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా బయటికి తీసుకురండి. సో కాల్డ్ మహిళ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఆ మహిళ వ్రాతపూర్వకంగా ఆ అమ్మాయిని మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎవరి ద్వారా మీడియాకి మీరు పంపించారు, అన్ని ఛానల్స్ కి ఎలా తెలిసాయి? సో కంప్లైంట్ తీసుకున్నటువంటి స్టేషన్ మాస్టర్ ఎఫ్ఐఆర్ లో ఏమని నమోదు చేశారు? ఆ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే ముందు సదరు మహిళ సంతకం ఏమని పెట్టింది? అంటే ఇవన్నీ నేను ఏమంటున్నానంటే సార్, సో వాస్తవాన్ని నిజంగా వెలుగులోకి బయటికి తీయండి, వాస్తవాన్ని నిజంగా బయటికి తీసుకురండి. సో ప్రతి విషయంలో కూడా మేము కూడా 100% సపోర్ట్ చేస్తాము, 100% మన యొక్క వ్యవస్థ మీద మనం సరైనటువంటి విచారణ జరిపించండి. కానీ ఆశ్రమం జోలికి కానీ, హిందువుల దేవాలయాలకు కానీ, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కనుక ప్రవర్తిస్తే మటుకు ఎవరిని కూడా కొన్ని హైందవ సంఘాలతో కలిసి, నేను హైందవ జనశక్తి కానీ, హిందూ జనశక్తి కానీ, లేదంటే కనుక వివిధ రాష్ట్రాల శివశక్తి కానీ, అన్ని రకాల హైందవ శక్తులతో కలిసి మా భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడి దీని మీద సరైనటువంటి విచారణ జరిపించి, సరైనటువంటి న్యాయ విచారణ జరిపించి, న్యాయస్థానంలో సరైనటువంటి శిక్ష వేసే విధంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా సరే అని మేము కోరుతున్నాం సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒకవేళ ఆ స్వామీజీదే నిజంగానే తప్పు ఉంటే మీరు దేనికైనా కానీ సిద్ధమేనా? 100% సార్. నాట్ ఓన్లీ స్వామీజీ, ఒక ముల్లా గానీ, ఒక పాస్టర్ గానీ, రాష్ట్రాల ప్రభుత్వంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా, ఏ మహిళకి అన్యాయం జరిగినా, ఏ మా యొక్క హిందూ సంఘాలు కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ కానీ, వివిధ పార్టీలతో కలుపుకొని మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. కానీ స్వామీజీ చేసిన తప్పులకు మటుకు ఆశ్రమం జోలికి వస్తే, హిందువుల యొక్క దేవాలయాల విషయంలో కానీ, హిందువుల యొక్క సంస్థల విషయంలో కానీ వస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఇది మేము చెప్తున్నాం సార్. అక్కడ స్వామీజీయా, పాస్టరా, ముల్లా ఎవడైనా సరే ఆడపిల్లల జోలికి వస్తే కనుక 100% ఊరుకోము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.